పట్టణంలోని ఆర్యవేశ భవనంలో శుక్రవారం పిరమిడ్ సంస్థ ఆధ్వర్యంలో ప్రతిజి రెండవ ఆరాధనోత్సవాలు మరియు కీర్తిశేషులు కాసనగుట్టు వేణు స్మృతి స్మరణోత్సవాలు నిర్వహించారు. ఎంతో మందికి ఆత్మ జ్ఞానాన్ని అందించిన ప్రతిజీకి కాసనగుట్టు వేణుకు నివాళులర్పించారు. పెద్దపల్లిలో సాయికృష్ణ మెడికల్ షాప్, ఎల్ఐసి ధ్యాన ప్రచార సేవలు అందించిన కాసనగుట్టు వేణు ఆత్మకు శాంతి కలగాలని, ఉన్నత లోకాలకు వెళ్లాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నుండి దామోదర్ మహాస్వామి, సిద్దిపేట నుండి రాష్ట్ర పిరమిడ్ సేవాదల్ అధ్యక్షులు భూపతి రాజు, సరోజ, అరుణజ్యోతి, కిషన్ రెడ్డి వరంగల్, లక్ష్మణ్, అనిల్, తిరుపతి చొప్పదండి, రవి, సత్యనారాయణ, రమణ, లావణ్య, పలువురు పిరమిడ్ మాస్టర్స్ పాల్గొన్నారు. చిప్పని పట్టదు, పాతగా మనం కొత్త తెలుసుకోవాలి. శరీరం పాడైంది, మన కొత్త శరీరం ఉందా? ఆ కొత్త శరీరము, కొత్త అనుభవాల కోసం కొత్త శరీరం ఉంటుంది. ఎక్కడ పోవడం లేదు, ఇది ఒక పెద్ద సర్కిల్. కొన్ని ప్రత్యేక సందర్భాలలో పక్క కుటుంబంలో జన్మిస్తారు. ఎక్కువ మటుకు అదే కుటుంబంలో లెటర్ అనుకుంది, అదే కుటుంబంలో సేవ చేసేటటువంటి ఆవిడ సేవ చేసే బాధ్యతని, కుటుంబ సేవ బాధ్యతని తిరిగి వస్తాడు. ఆయన సేవ చేసేటటువంటి సరే తప్ప ఇంకే చనిపోయిన వాళ్ళు ఎందుకు వెళ్ళకూడదు అంటే వెళ్ళడానికి ఏం లేదు. మరి ఎక్కడికి వచ్చాడు? శరీరం కదా మారిపోయింది, మళ్ళీ కొత్త శరీరం కానీ మళ్ళీ వస్తాడు. ఒకట నిశ్చయము, పుట్టుట కూడా సత్యమే, పోవడము సత్యమే, పుట్టడము సత్యమే.